దళిత బహుజనుల అభివృద్ధి సంక్షేమం కోసమే తన రాజకీయ రంగ ప్రవేశం జరిగిందని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ స్వాతంత్ర సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని దళిత బహుజన నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి చేయూతనివ్వాలనే సంకల్పం బలంగా ఉందన్నారు. ఈ మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల బరిలో ముగిసినప్పటికీ పంచాయతీ ప్రజలు ఆదరించి గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పంచాయతీ పరిధిలో ఉన్న పరిశ్రమలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలన్నదే తన ప్రధాన కర్తవ్యమన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సహాయ సహకారాలు అందించే పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విద్యతోనే అన్ని రంగాలలో రాణించగలరనే నినాదాన్ని బలపరుస్తూ పంచాయతీ పరిధిలోని ప్రతి కుటుంబంలో అక్షరాస్యతను పెంచేందుకు తోడ్పాటు ఇస్తానన్నారు. పంచాయతీ ప్రజలకు త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, విద్యుత్ కొరత, నిరుద్యోగ నిర్మూలన తదితర పంచాయతీ అభివృద్ధి మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పరిధి స్థానికులు నరసింహులు, వెంకటేశ్వర్లు, జయరాం, రామయ్య, పల్లి వెంకటరమణయ్య, పాలయ్య, శోభన్ తదితరుల సహకారం మరవలేనిదన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కావలి విజయ్ కుమార్ నేను. 2017గా సర్పంచ్గా గెలిచానండి. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కోసం గెలిపించడం జరిగింది. ప్రజలందరూ నా మీద ఆశలు పెట్టుకుని గెలిపించడం జరిగింది. మా ఊర్లో నిరుద్యోగ ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకు పనులు లేవు. ఆర్థికంగా చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ప్రజలు తీవ్రంగా కరువు బాధల్లో బాధపడుతున్నారు అనే సమస్యలు ఉన్నాయి. ప్రజలు తీరస్తా నమ్మకంతో నా మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్ళు ఆ కోరికల మేరకు పనిచేస్తానని ప్రజా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నాను. చేయాలని ఆశతో వచ్చాను. ప్రజల కోసం ఖర్చు పెట్టి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి 1000 లోటుపాట్లు తీర్చుకొని అందరినీ కలుపుకొని పోయి ప్రజల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని ఆశిస్తాం.